హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మన ఛానల్లో వీడియో ఏంటంటే, ఆస్ట్రేలియాలో అగరొత్తిని ఎన్ని విధాలుగా వెలిగిస్తారనేది ఇప్పుడు మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను. ఈ వీడియోకి కావలసిన పదార్థాలు కొనడానికి నేను షాపింగ్కి వెళ్తున్నాను. అగరొత్తులు కొనడానికి నేను ఇప్పుడు షాప్కి వెళ్తున్నాను ఫ్రెండ్స్. చూసారుగా, పక్కన సైడ్ స్క్రీన్లో కనిపిస్తుంది, అలాంటి అగరొత్తులే రెండు కొనడానికి నేను షాపింగ్కి వెళ్తున్నాను ఫ్రెండ్స్. ఇదంతా మా ఊరు ఫ్రెండ్స్. చూసారుగా ఎంత బాగుందో, చూసారుగా ఫ్రెండ్స్ మా ఊరి రోడ్డు ఎంత బాగుందో. మొన్న లాస్ట్ సమ్మర్కి నేను ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో నేను చూసిన ఈ మూడు పద్ధతుల్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్. అందుకే ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు డీటెయిల్గా ఈ వీడియోలో ఆస్ట్రేలియాలో అగరొత్తిని ఎన్ని విధాలుగా ఎలా వెలిగిస్తారనేది మీ అందరికీ క్లియర్ కట్గా చెప్తాను ఫ్రెండ్స్. వీటన్నిటికన్నా ముందు మనకి అగరొత్తి వెలిగిస్తానికి కావాల్సిన ఐటమ్స్ చెప్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ మనకి క్యాండిల్ కావాలి ఫ్రెండ్స్, ఫస్ట్ పద్ధతి. తర్వాత అగ్గిపెట్టి కావాలి ఫ్రెండ్స్, మంచి అగ్గిపెట్టి తడవండి. తర్వాత లైటర్, అగ్గిపెట్టి అయినా పర్లేదు లైటర్ అయినా పర్లేదు ఫ్రెండ్స్. తరువాత రెండు మంచి కంపెనీ అగరబత్తులు కావాలి ఫ్రెండ్స్. తరువాత రెండు మంచి కంపెనీ ఇటుకరాళ్ళు కావాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం అగరొత్తిని లైటర్తో వెలిగిద్దాం ఫ్రెండ్స్. చూస్తున్నారుగా, ఇలా ఫస్ట్ పద్ధతి లైటర్తో అగరొత్తిని వెలిగించటం. ఇప్పుడు రెండో పద్ధతి చూద్దాం ఫ్రెండ్స్. రెండో పద్ధతి ఏంటంటే, అగరొత్తులు పెట్టుకొని క్యాండిల్తో అగరొత్తిని వెలిగించాలి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, రెండో పద్ధతి అయిపోయింది. ఇప్పుడు మూడో పద్ధతి, అగ్గిపుల్లతో అగరొత్తిని ఎలా వెలిగించాలో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. చూస్తున్నారుగా, చాలా జాగ్రత్తగా వెలిగించాలి ఫ్రెండ్స్. చూసారుగా ఫ్రెండ్స్, ఈ మూడు పద్ధతులు ఆస్ట్రేలియాలో అయినా, అమెరికాలో అయినా, ఇండియాలో అయినా అగరొత్తిని వెలిగించే పద్ధతి ఒకటే ఫ్రెండ్స్.